మరి మహిళా డిక్లరేషన్ ఏమైంది తను పోరాడుతున్న బీసీ డిక్లరేషన్ ఏమైంది మనం తెలుసుకుందాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు బాలలక్ష్మి ఉస్మానియా విద్యార్థి నాయకురాలు అదేవిధంగా ఇప్పుడు బీసీల పట్ల తను కాంగ్రెస్ పార్టీలో పోరాడుతున్నది నమస్తే అక్క నాకు ఇటు వచ్చింది పోరాటం ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఓవైపు వాళ్ళు ప్రకటన జరిగింది మేనిఫెస్టో అయిపోయింది బీఫాముల పంపిణీ అయిపోయింది వాళ్ళు ముందుగా వెళ్తున్నారు వాళ్ళ యొక్క మాటల కారణం మరోసారి ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమైతుంది మీరు మీరు పోరాడే విద్యార్థి నాయకులకు న్యాయం చేస్తలేదు మీరు చెప్పేటువంటి బీసీఆర్ న్యాయం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నమ్మాలి నమ్మలేకపోతున్నారు నమ్ముదాం ఎందుకంటే ఇంకా యాభై ఐదే అనౌన్స్ చేసి ఇంకా ఆపారు కదా నేను అడుగుతున్న జనగా మన సొంత ప్రాంతం నుంచి అది కూడా పెండింగ్లో పెట్టింది కదా పెద్దలు లక్ష్మీ గారు ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు టర్ములు కూడా నేను పార్టీ కోసం పనిచేశాను అప్పుడు మౌనంగా ఉన్నాను ఇప్పుడు పెద్దలు లక్ష్మీ గారు వారంతా వారే బయటికి వెళ్ళడం అనేది కొంత మాకు మాకేమైనా అవకాశం దొరుకుతుంది ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డను కాబట్టి ప్రశ్న ఏంటంటే పొన్నాల లక్ష్మయ్య నలభై సంవత్సరాలు రాజకీయ చేతివత ఒక అధ్యక్షుడిగా పీసీసేసిండు అంత ఇంత పార్టీ కోసం చాలా మేధావి ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి శాఖల పనిచేసిండు ఆయన అటువంటి ఒక బీసీ అంత సీనియర్ నాయకునికి అక్కడ టికెట్ రాలేదు ఎవరు రెడ్డి గారి కోసం అనే ప్రయత్నం చేస్తారని ఒక బయట ప్రచారంలో ఉన్నది అటువంటి వ్యక్తికి రాలేదు ఒక బాలలక్ష్మికి లక్ష్మికి ఇది వరకు ఎక్కడ పోటీ చేసిన దాఖలాలు లేవు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని పోవడం తప్ప పెద్ద కనబడుతుంది మన దగ్గర పెద్ద పైసలు గుళ్ళు మూటలు కట్టలేవు ఎట్లా మీకు వస్తుంది కాంగ్రెస్ పార్టీలో మూటలు ఉంటేనే టికెట్ ఇస్తామని చెప్పి బహిరంగ మీ నాయకులే చెప్పినప్పుడు మీకు ఎట్లా వస్తుంది టికెట్ ఇక మూటల విషయానికి వస్తే కాంగ్రెస్ కాదు అన్ని పార్టీలలో అదే పరిస్థితి కనబడతా ఉంది డబ్బులు ఉన్న వాళ్ళకే మీ పార్టీ అన్ని పార్టీలలో డబ్బులు ఎలక్షన్ల కోసం అవసరం అంటున్నారు కాబట్టి మేము విశ్వసించేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డబ్బు అవసరమే ఎలక్షన్కి నీకు కాదనట్లేదు ప్రచారం కోసం ఎలక్షన్ ప్రచారం కోసమే మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా సరే మాకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా రాహుల్ గాంధీ గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు అప్పుడు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు అనేటువంటిది ఒక మా విశ్వాసము ఇక రెండో అంశము మాకు డబ్బులు అని అంటే మేము తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న బిడ్డలుగా మా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేటువంటి విషయం ఏఐసిసి పెద్దలకు తెలుసు పిసిసి పెద్దలకు తెలుసు మా అధ్యక్షుడు రేవంత్ అన్న కూడా మా మా పరిస్థితులు ఏంటి అనేటువంటి తెలుసు కాబట్టి ఎందుకు ఎందుకు అనుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ నేను అదే అదే చెప్తాను ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బాల్కా సుమన్ గానీ గ్యాదర్ కిషోర్ కానీ అప్పుడు పిడవర్తి రవణ కానీ వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చిండ్రు వాళ్ళకి డబ్బులు ఉన్నాయని వాళ్ళు చూసి చేయలేదు కదా ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గతంలో ఏంటంటే కొద్దిగా కేసీఆర్ని ఎదుర్కోవడానికి కొంత డబ్బు పెట్టే వాళ్ళు కూడా కావాలి అనేటువంటి ప్రాతిపదికన అది అందరి బహిరంగ చర్చనే మనం కొత్తగా చెప్పేది ఏం లేదు అటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నది ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ పరిపాలనా విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మాలాంటి విద్యార్థి నాయకులకు అవకాశం ఇస్తే ముఖ్యంగా జనగామ లాంటి ప్రాంతంలో నేను నా సొంత ప్రాంతం గురించి నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతా ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా జనగామ జిల్లా సాధనోద్యమ సాధనోద్యమంలో అప్పుడు పనిచేశాను తర్వాత నేను ఒక బీసీ మహిళగా ఉన్నాను ఆ ప్రాంతానికి నేను అక్కడే నేను పుట్టి పెరిగి అన్ని నా ప్రాంతం సొంత ప్రాంతం అదే కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎట్లా అంటున్నంటే ప్రజలతో మేము అమేకం ఉన్నాం అలాగే ఇప్పుడు ఏం చెప్పబో పోతున్నానంటే నేను కాంగ్రెస్ పార్టీ కానీ అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ నుంచి అయినా సరే మాలాంటి విద్యార్థులు వస్తే మాలాంటి వాళ్ళు వస్తే మధ్య తరగతి వాళ్ళు వస్తే ప్రజలు ఎందుకు హక్కుల చేర్చుకుంటారంటే మా పోరాటం ఉన్నది మా త్యాగం ఉన్నది ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఇప్పుడు కాన్ఫిటెన్స్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కావచ్చు కాన్స్టెన్స్ నుంచి వచ్చి కలిసిపోతున్నటువంటి వాళ్ళు కావచ్చు నేను కాన్స్టెన్స్ కి వెళ్తే కలుస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్పారు బ్యాక్గ్రౌండ్ వచ్చారు కాబట్టి అందరు కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది మీ డిమాండ్ ఏదైతే ఉండదు నాకు టికెట్ కావాలి బీసీగా విద్యార్థి నాయకురాలుగా అంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీలోనో

నుంచి అడుగుతున్నది ఏంటంటే కోడిని తినేటోడు పోయి మన గొడ్డుని తినేటోడు వచ్చినట్టుగా ఇలా పల్లారాశ్వర్ రెడ్డి ఆయన మొత్తం ఒక కార్పొరేట్ కల్చర్ తోటి వస్తా ఉన్నాడు ఆయన వందల కోట్లు పెట్టి ఇప్పటికే సర్పంచ్లను ఎంపీటీసులను డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి వాళ్ళు ఇలా వాళ్ళు మమ్మల్ని మా మాకు పైసలు పెడతామని వచ్చినోళ్ళు మాకు పైసలు అని వచ్చిన వాళ్ళు మాకు పని చేయరు మీలాంటి మీలాంటి వాళ్ళు వస్తే పని చేస్తారు ఎందుకు అని అంటే మీ పోరాటం కరెక్టే కావచ్చు మీ యొక్క ప్రయత్నం కరెక్ట్ కావచ్చు కానీ ఈ పార్టీలో ఇస్తే అత్యాసం అనిపిస్తుంది వాళ్ళు ఏమంటున్నా విఘ్నేష్ మేవాన్ లాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అదే అర్థం అవుతాం కదా నేను ఏమంటున్నా ఏమంటున్నాంటే ఎందుకంటే ఇప్పుడు బీసీ నాయకులు ఎంత మంది ఉద్యమం చేసారు తెలంగాణ భవన్ దగ్గర మీరు ఢిల్లీ ఎంత ఎంత పాటలు పడ్డా నేను డైరెక్ట్ అక్కడ నుంచి మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన అక్కడ ఏమైంది పోయి మీకు అపాయింట్మెంట్ దొరికింది అట్లీస్ట్ ఎన్ని రోజులు వెయిట్ చేసారు అక్కడ అపాయింట్మెంట్ కోసం ఖచ్చితంగా మేము ఒక మూడు రోజులు ఉన్నటువంటి మూడు రోజుల వరకు ఉన్నాము కాకపోతే ఏంటంటే మేము ముందస్తుగా మేము అందరం వెళ్ళినాము ఏ రోజైతే పెద్దల్ని కలిసే అవకాశం ఉంటుందో ఆ రోజు మా వాళ్ళు పెద్దలు ఎందుకంటే మేము కొంచెం ముందు పోయి ఉన్నటువంటి పరిస్థితి కానీ మాది యాష్కే అన్న కావచ్చు పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు మన మహేష్ కుమార్ అన్న కావచ్చు అలాగే లక్ష్మీ గారు కావచ్చు హనుమంతరావు గారు కావచ్చు సురేష్ షెట్కర్ అన్న ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసులో ఆ రోజు వచ్చిండ్రు మేము కేసీ వేణుగోపాల్ గారిని మేము కలవడం జరిగింది వారు ముందుగా ఒక చాలామంది దుష్ప్రచారం చేశారు ఏంటంటే కేసీ వేణుగోపాల్ గారు ఏమన్నారంటే మీరు ఫస్టే మీడియాకి ఎక్కవలసినటువంటి అవసరం ఏమున్నది మన లిస్టింగ్కి అనౌన్స్ కాలేదు మనకు చర్చల్లోనే ఉన్నాము మన కాజ్ జెన్యున్ కాజు పైన ఒకవైపు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఓబీసీల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భము ఇటువంటి సమయంలో మీరు మీడియాకి ఎందుకు ఎక్కవలసి వచ్చింది అనేటువంటి విధంగా వారు ఒక మాట మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరితో పెద్ద పెద్ద మనుషులతో కూర్చొని డిస్కషన్ చేసి మన ఈ అంశాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు తర్వాత ఖర్గే గారితో మన మధు యాష్కి అన్న కత్తి వెంకటస్వామి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ రెడ్డి గారికి బలమైన అభ్యర్థులు వీళ్ళకి మాత్రమే బలం ఉన్నదట ఈ బీసీ నాయకులు బలం లేదని చెప్పి ఒక్కరికి టికెట్ ఇచ్చారు మీరు చెప్పిన పేర్లు ఒక్క పేర్ల లేదన్న అదే ముందస్తుగా ఇప్పుడు మనకు హడావుడి జరుగుతుంది కాబట్టి ముందస్తుగా అనౌన్స్ నెక్స్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా మా అందరి పేర్లు వస్తాయి ఎందుకు మేము ఇంత బలంగా చెప్తున్నాం అంటే అత్యధిక అత్యధిక ఓటు బ్యాంకు కలిగినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని హక్కున చేసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలకు ఉన్నది ఒక్క నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే నేను మాట్లాడట్లేను తెలంగాణ పౌరురాలుగా నేను మాట్లాడుతూ ఉన్నాను తెలంగాణ ఉద్యమకారినిగా నేను మాట్లాడుతూ ఉన్నాను అందరూ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ అందరూ చైతన్యవంతమై ఉన్నారు ఎప్పుడు కూడా బీసీల పట్ల ఒక చిన్న కోరిక పట్ల మీ డిమాండ్ లేదు ఇస్తానే పెద్ద అనుమానం మాకు వద్దు ఇప్పుడు ఓడిపేటి సీట్ అంటే పాతబస్తీలో ఇప్పుడు యాకత్పుర ఉంది బౌదూర్పురా ఉంది గోషామహల్ చంద్రాంగగుట్ట ఉంది రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకుడే కదా రేవంత్ రెడ్డి రాష్ట్ర మొత్తం తెలిసిన నాయకుడే కదా రేవంత్ రెడ్డి చంద్రయాంగుట్ట నుంచి పోటీ చేయడు అది వాళ్ళు వాళ్ళు అధిష్టానం వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థి కామారెడ్డిలో పోయిండు కామారెడ్డి కేసీఆర్ సంబంధం లేదు కామారెడ్డికి పోయిండు గజ్వేల్లో మూడు సార్లు పోటీ చేసి గెలిచిండు అక్కడ కామారెడ్డి మళ్ళీ పోయిండు అట్లా రేవంత్ రెడ్డి యాగత్ప్రోంది ఎప్పుడు కొడంగల్ పోాలి అండ్ ఏమంటున్నా అంటే కేవలం వాళ్ళు మాత్రమే గెలిచి అభ్యర్థి లిస్టు చూస్తే అక్కడ అరవై శాతం జనాభా మీరే చెప్తున్నారు నిజమైన అరవై శాతం జనాభా బీసీలో ఉన్నాం మరి అరవై శాతం జనాభా బీసీలకు ఏం కావాలి మనకు చూస్తే ఎక్కడో ఒక చోట రెడ్డి ఓ ఎక్కడో చోట టికెట్ల ప్రకటన ఎత్తుక్కుంటే మరి లెక్క పెట్టకుండా పన్నెండు మంది వాళ్ళకే ఇచ్చినాక ఎట్లా వస్తాయి పదిహేడు మంది ఇప్పుడే మీరు రెడ్డి లెక్క ఇంకొక పదిహేను ఇరవై దాకా ఈజీగా వస్తాయి అంటే నలభై నలభై ఐదు మందికి నలభై ఎనిమిది మంది దాకా ఈ సుమారుగా ఇవ్వబోతున్నట్టుగా మాకున్న సమాచారం కేసీఆర్ ఇచ్చి నలభై ఆరే రెండు అయ్యబోతుంది రెడ్డి గారికి ఖచ్చితంగా ఎందుకంటే మేము ఏమంటున్నామంటే ఈ ఈ తర్జన భర్జన జరుగుతోంది అధిష్టానం దగ్గర కానీ మా పీసీసీలో కానీ తర్జన భర్జన ఉంది అన్ని ఈక్వేషన్స్ని తీసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది పూర్తి స్థాయిలో నిజంగా మీరు అన్నట్టుగా మీరు మీకు ఏదైతే మీకు సమాచారం ఉందంటున్నారు కదా మీకున్న సమాచారం ప్రకారం వాళ్ళకే ఇచ్చేది ఉంటే కేసీఆర్ లెక్క మా వాళ్ళు కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఒకటేసారి ఎవరేమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పేసి ఒకటేసారి వాళ్ళు అనుకున్న లిస్టు ప్రకటించే వాళ్ళు కదా ఇప్పుడు ఏదైనా సరే ఏ ప్రాతిపదికన లెక్కలు వేసుకున్నా కూడా ఆ ఊహాగానాలు అన్నిటికి కూడా మేము విశ్వసించడానికి సిద్ధంగా ఎందుకు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు సాధ్యం అవుతారు పన్నెండు ఇచ్చేళ్ళు ఖచ్చితంగా ఇవ్వవలసిందే ఇంకా ఇంకా ఇవ్వవలసిందే ఇంకా ఇవ్వగలరా ఇంక్ యూరెంట్ సీట్ ఒక్కటి సర్వీస్ ఎందుకు ఇవ్వలేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇస్తర విశ్వాసం కూడా మాకున్నది ఎందుకు ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జనగామ మీరు అడిగారు మీరు జనగామనే ఎందుకు అడుగుతున్నారని నన్ను చాలా మంది కూడా ప్రశ్నించారు జనగామ బీసీల ప్రాతినిధ్యం ఉన్నది ఇప్పుడు లక్ష్మీ గారు బయటికి వెళ్తూ వాళ్ళ పెద్దలు వాళ్ళ రాజకీయ అనుభవం అంత వయసు కాదు నాది నేను వారి గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదు ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట ఎక్కడైతే కొమ్మూరు ప్రతాపరెడ్డి గారి పేరు వచ్చిందో వచ్చినప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఒక రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాబట్టి మనం కూడా ఒక రెడ్డికి ఇస్తామని ఆలోచన చేసిన ఏం జరిగిందో మొత్తానికి వారికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బీసీలంతా కూడా జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అటు లక్ష్మీ గారికి కావచ్చు ఇటు నాకు కావచ్చు చాలా సందర్భాల్లో వాళ్ళు అప్రోచ్ అయినటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ బీసీ అభ్యర్థి అయితేనే మనం గెలుస్తాము ఇక్కడ మళ్ళీ కొత్తగా ఒక రెడ్డి అభ్యర్థిని పెడితే మనం నష్టపోతాం కాంగ్రెస్ పార్టీ నుంచి అనేటువంటిది అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది ఇది సర్వే రిపోర్ట్లలో కూడా వెళ్ళింది విషయం కాకపోతే ఏంటంటే ఈ ఊహాగానాలు బయట మాట్లాడేటి ఇవన్నీ జరిగే వరకు లిస్ట్ అనౌన్స్ కాక ముందుకే పెద్దలు లక్ష్మీ గారు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది వారు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి నాలుగు సంవత్సరాలు నేపథ్య నుంచి ఇక అది వాళ్ళ మధ్యలో ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను మేము అప్కమింగ్ లీడర్స్ పెద్దల గురించి వాళ్ళు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన లేదా వాళ్ళు అవమానించినా అనే దాని గురించి మాట్లాడే ఉద్యమం చేసిన అది చెప్పిండు రాజగోపాల్ చెప్పిండు చెప్పి పోతున్నారు వాస్తవం నేనే నేను అంటే వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే కానీ పార్టీలోంచి బయటికి వెళ్తూ వాళ్ళు చెప్పినటువంటి మాటలు అన్నింటినీ మేము మాట్లాడే స్థాయి అది కాదు ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు ఉండి కొట్లాడితే మాట్లాడితే మేము కూడా నిలబడతాం కానీ పార్టీలోంచి బయటికి బయటకు పోతూ మాట్లాడిన వాటిని మేము సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు మేము మాత్రం ఒకటే విశ్వసిస్తున్నాం జనగామ ప్రాంతం నుంచి బీసీ అభ్యర్థులుగా గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక బీసీ మహిళగా ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా జనగామ జిల్లా సాధన ఉద్యమకారిణిగా అత్యంత ముఖ్యంగా మాకు రాహుల్ గాంధీ గారితో మేము కలిసినప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతం నుంచి విద్యార్థి ఉద్య ఉద్యమాల నుంచి వచ్చిన ఏకైక మహిళని మా అధ్యక్షుడు రేవంత్ అన్న కూడా ప్రతి సందర్భంలో కూడా మా విద్యార్థులకు అండగా నిలబడ్డాడు మా విద్యార్థుల్ని కాపాడుకుంటామని కూడా చెప్పిండు అందులో భాగంగానే మా తరాన్నకు కావచ్చు నాకు కావచ్చు మా మిగతా విద్యార్థి మిత్రులకు కావచ్చు ఖచ్చితంగా అవకాశం వస్తుంది రేవంతన్న మా కోసం కూడా కొట్లాడతాడు మాకు అవకాశం ఇస్తాడనే విషయం ఇంకా కూడా ఈ పంచాయతీలో మీకు వస్తుంది ఒక నమ్మకం నాకు అర్థం అర్థమవుతులేదు ఎందుకంటే ఈ పంచాయతీ అక్కడ వాళ్ళే కొట్టుకుంటున్నారు రెడ్డి రెడ్డిస్ వాళ్ళకి వాళ్ళే మనం చూస్తే ఉప్పల దాకా ఉప్పోళ్ళ చూస్తే నలుగురు ఐదు నలుగురు ఐదు రెడ్డిస్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి హటావో కాంగ్రెస్ బచావు అని అంతే చూస్తామని పరమేశ్వర రెడ్డి గురించి వాళ్ళు వాళ్ళే వాళ్ళ కొట్లాడ పంచాయతీ ఎక్కువైపోయిపోతుంది దాంట్లో బీసీ మీరు ఒక మహిళగా ఉన్నారు జనగామల ఆల్రెడీ ఒక పొన్నా లక్ష్మి సీనియర్ కి ఇవ్వకుండా పక్కన పెట్టిన రాజీనామా చేసిపోయింది మీ విశ్వాసం కరెక్టే ఉండొచ్చు కానీ పార్టీలో సాధ్యం ఈ పార్టీ అన్నది ఏమైపోయిందంటే రాను రాను కేవలం ఒక కులానికి సంబంధించిన పార్టీగా మారిపోతున్నది అక్కడ ఎక్కడ ఎవరున్నారు ఇప్పుడు పొన్న ప్రభాకర్ మాజీ ఎంపీ తెలంగాణ ఉద్యమకారుడు ఆయన గెలిచే సీటు కాదా కానీ ఉన్నటువంటి కొడంగల్లో రేవంత్ ఓడిపోయిన గెలిచే సీటా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ నుంచి అది గెలిచే సీటుగా అది గెలిచే ఓడిపోయిన సీటు గతంలో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది అది గెలిచే సీటు కానీ పక్కనటువంటి ఉన్నటువంటి మాజీ ఎంపీ రెండు సార్లు ఎంపీ గెలిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధియాస్కి కూడా ఓడిపోయే సీటు అంటే గెలిచే అభ్యర్థులు మాత్రం ప్రకటించిన ప్రస్తుతానికి రెండో లిస్ట్ రాబోతుందట వాళ్ళ పేరును అర్థమవుతుంది కదా గెలిచే అభ్యర్థి వీళ్ళు గొడిపే అభ్యర్థులు వీలు అన్న నేను ఈ సందర్భంగా మంచి మాట నేనేమంటున్నా అంటే ఎవరైనా సరే అభ్యర్థుల్ని ప్రకటించేటప్పుడు మేము గెలుస్తామని అంటారు ఓడిపోతామని ఎవరు అన్నారు అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అంటున్నారు మేము వంద సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారు వంద సీట్లు కాదు కదా కనీసం నలభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి కింద పబ్లిక్లోకి వెళ్తే తెలుస్తుంది కాంగ్రెస్ నుంచి కూడా అంతే గెలిసే అభ్యర్థులను అని అంటే ఖచ్చితంగా ప్రకటిస్తారు కాకపోతే ఏంటంటే ఆ పెద్దలందరికీ కూడా ఇప్పుడు బీసీ నాయకులందరూ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీసీ నాయకులందరి పేర్లు కూడా వాస్తవానికి వాళ్ళు వద్దు అనుకుంటే ఆ పేర్లలో కూడా వేరే వాళ్ళని ప్రకటించి బయటకు పంపేటోళ్ళు కదా మనం ఒక్కసారిగా మొత్తం లిస్టు పంపించి కూడా ఇలా మీరు అంటున్నట్టుగా మీ ఊహ మీ ఊహాగానాలే నిజమై ఉంటే ఖచ్చితంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇప్పుడు మదన్న కావచ్చు పొన్నమ్మన్న కావచ్చు మాలాంటి వాళ్ళం కావచ్చు మేము అడుగుతున్నటువంటి ప్రాంతాలలో చాలా చోట్ల వేరే వాళ్ళకి ఇచ్చి అనౌన్స్ చేసిన కదా ఆపిన్రు అంటేనే మీరు అర్థం చేసుకోండి ఆ అంటేనే అక్కడ ఏంటంటే ఒకేసారి అందరినీ కాకుండా దఫ దఫాలుగా అలాగే ఈక్వేషన్స్ చూసుకొని మనం ప్రకటిద్దాం అనేటువంటి విధంగా ఉన్నారు ఖచ్చితంగా మా విద్యార్థి నాయకులకు మేలు జరుగుతుంది మహిళలకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా బీసీ నాయకులకు అందరికీ కూడా మాకు అవకాశాలు వస్తాయి ఎందుకంటే మేము పదేళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం వాళ్ళందరూ నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నారు అటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా కొన్ని సోషల్ ఈక్వేషన్స్ చూస్తారు అన్ని అన్ని రకాల ఈక్వేషన్స్ చూస్తే మీరు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కనుక తప్పుదారి పోతే ఈసారి మాత్రం కథం ఇక ఒకసారి చూద్దాం ఈ పథకాల గురించి అనేది నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ వేసేసింది ఇక పెన్షన్ ఐదు వేల పదహారు రైతు బంధు పదహారు వేలు సౌభాగ్య లక్ష్మికి మూడు వేలు ప్రతి అర్హులైన మహిళలకు మూడు వేల రూపాయలు ఇస్తాను చెప్తున్నాడు ఇటువంటి ఆకర్షణీయ పథకాలు గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండు సార్లు కేసీఆర్ చరిష్మతోనే పట్ పార్టీ అధికారా ఎమ్మెల్యే చూడలే కేసీఆర్ చరిష్మ కేసీఆర్ పథకం పెట్టిన ప్రవేశ పథకాలు లేకపోతే కేసీఆర్ తీసుకొచ్చిన కొన్ని స్కీమ్ల గురించి కావచ్చు ఈసారి అదే తరహాలో ఇంత ఆకర్షణీయమైన స్కీమ్లు ఉండంగా వాళ్ళ అభ్యర్థుల ముందులోనే ఉన్నారు స్కీమ్ల ముందులోనే ఉన్నారు మీరు పైసలు మంచి మీ ఇష్టం మీ దగ్గర టికెట్ కోసం పైసలు అంటే మీ దగ్గర సో ఇవన్నీ ముందున్నప్పుడు కేసీఆర్ ని కాంగ్రెస్ అధికారానికి ఎట్లా వస్తుంది నలభై ఏడు కోట్లు ఇప్పుడు ఇస్తున్నాడు కదా నలభై ఏడు కోట్లు అరవై లక్షలు ఇస్తున్నాడు కదా ఇప్పుడు వాళ్ళకి ఇస్తారా మీ పార్టీ అయితే తక్కువే నిల్లే కానీ అందరు ఇస్తాం సో ఈ ఆకర్షణీయ పథకాలు ఎట్లా దిక్కునబోతుంది కాంగ్రెస్ మీద ఒక్కటే సింపుల్ గా మనం చూడొచ్చు మేము ఆరు గ్యారంటీలు ప్రకటించిన దాని చుట్టే తిరుగుతాం ఉన్నది ఇక్కడ మేము మహాలక్ష్మి అంటే ఆయన సౌభాగ్య లక్ష్మి అన్నాడు మేము రెండు వేల ఐదు వందలు అంటే ఆయన మూడు వేలు అన్నాడు మేము రైతు భరోసా అంటే ఆయన రైతు బంద్ అంటున్నాడు మేము రైతు భరోసాలో కౌలు రైతులను నేను ఎప్పుడు పట్టించుకోలేదు ఈయనెప్పుడు రైతు కూలీలను పట్టించుకోలేదు మేము రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు రైతులకు పదిహేను వేలు అని పెట్టినాం అది ఏక ఏ ఏకపక్షంగా ఇచ్చేది అంటే ఒకే దఫాలో ఇచ్చేది కానీ ఈయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు రైతు బంద్ పదివేలు ఉంది కాబట్టి దానికి రెండు వేలు యాడ్ చేసి ఫస్ట్ పన్నెండు వేలు ఎంత మభ్య పెట్టడం అంటే నిజానికి ఒక మసిగుసి మారేడుగాయ చేసినట్టు పదహారు వేలు అనే ఫిగరే చూస్తారు మనకి ఇప్పుడు ప్రజలు పదహారు వేలు అంటే ఆయన ఇచ్చేది ఫస్ట్ ఇప్పుడు పుసుకున గెలితే ఆయన పన్నెండు వేలే ఫస్ట్ ఇస్తాడు తర్వాత పదహారు వేల సంగతి తర్వాత ఐదు ఐదు వందలు పెంచడా అదే తర్వాత సంగతి ఇంకోటి పింఛళ్లకు సంబంధించి చూడంగానే ఏమనుకుంటారు ఇప్పుడు మా అవాయిలందరూ కూడా ఏమనుకుంటారు మా తాత ముతాతలంతా కూడా అయ్యే ఆసరా పిచ్చారని చెప్పి నాలుగు వేలు ఇస్తాం కాంగ్రెస్ ఈయన మా పెద్ద కొడుకు అనుకుంటున్నాం కదా మాకు ఇంకొక వెయ్యి ఎక్కువది కదా అని చెప్పేసి అనుకుంటారు కానీ అక్కడ ప్రొజెక్ట్ అయితే ఇది ప్రజల్ని ప్రజల్ని మా పెట్టడమే మాయ చేయడమే ఆయనే ఒకటి ఇప్పుడు ఇదేంటంటే ఐదు వేలే చూస్తారు ఇక్కడ నాలుగు వేలు మాకు తక్కువ కనబడుతుంది ఇక్కడ చూసారాకి ఐదు వేలు కానీ ఆయన ఇచ్చేది ఎంత మూడు వేలు ఫస్ట్ తర్వాత వందలు పెంచుతా అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం జనరల్గా షాపింగ్ కాంప్లెక్స్లోకి పోయినప్పుడు నైంటీ నైన్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అని పెడతాడు అలా వెయ్యి అని పెట్టేసరికో లేకపోతే పదివేలని పెట్టేసరికో లక్షాన్ని పెట్టేసరికో పెద్దగా కనబడుతుంది అన్ని తొమ్మిదిలు కనబడే వరకు మనకు చిన్నగా కనబడుతుంది ఒకటే రూపాయి తేడా ఇప్పుడు ఇక్కడ అట్లా కనబడతా ఉన్నది పరిస్థితి అంత సింపుల్ కనబడుతుంది ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో నేను సాగు నోట్ల తలకాయ పెట్టి అది తెలంగాణ తెచ్చిన నాకు అవకాశం ఇవ్వండి అని వస్తే నిజం వాస్తవానికి ప్రజలంతా దాన్ని నమ్మినారు ఎట్లా నమ్మినారు అని అంటే అరే మనోడు కదా ఇప్పుడు మనం జనరల్ గా మనం పోతే కూడా చూస్తా ప్రెస్ మీట్ లో చూసిన కొంతమంది విశ్లేషకులు మాట్లాడిందంటే కేసీఆర్ పదే పదే మళ్ళీ అంటే ఒక డివిజన్ ఇట్లా గీచి గతంలో ఏముండే మళ్ళోసారి గారి పాత కథ రెండు వేల పద్నాలుగులో సారీ ఇంట్లో గీత గీసి రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఎట్లుండే ఒకప్పుడు ఆరు కాలం బండిచ్చినా మనకు పంట దొరకకపోయేది కరెంట్ రేకపోయేది ఏం లేకపోయేది తిప్పలు పడ్డం రెండు వేల పద్నాలుగు కథని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎట్లుండదని చెప్పి వివరణ చూపించి ఆయన ఇది నేను చేసిన అభివృద్ధి అని చెప్పి చూపిస్తున్నాడు ఇది ఎట్లా ఎదుర్కొంటారు మీరు మళ్ళీ మళ్ళోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టడం ఎందుకంటే కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నిజంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆంధ్ర పాలకులు ఆంధ్ర ముంగట దారు చాలా చిన్న చూపు అయిపోయింది మన భాష అన్న మన యాస ఇలా రేపట్ హైదరాబాద్ స్వచ్ఛదినా మనం మీడికైనా పోతే మీదే ఊరు ఏమైనా చెప్పి కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండేది ప్రైవేట్ ఉద్యోగాల సో అడ్వాన్స్ స్థితి మారిపోయింది కదా ఈ వివరణ చూపించి అడుగుతున్న ఆయన మీరేం చెప్తారు దానికి సరే దీనికి సందర్భం నేను నేనేం చెప్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగుకి ముందు పరిస్థితిని అది అందరం విశ్లేషించుకునేది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన తర్వాత మనకు మన భాష అంటున్నాడు మన యాస అంటున్నాడు ఒప్పుకుందాం ఆ విషయాలు అంటే అది తెలంగాణ రాష్ట్రం వచ్చారు నేను చెప్తాను ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినాడు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ నేను నేను చెప్పబోతున్న అంశాల్లో అది కూడా ముఖ్యమైనది ఇవాళ ఇన్ని పథకాలు ప్రకటించండి కదా ఇన్ని పథకాలలో ఎక్కడైనా ఒక్క నిరుద్యోగి గురించి మాట్లాడా ఒక్క ఉద్యోగం గురించి మాట్లాడా ఎలా పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండు ఉంటాయి మనకు ఒక ఒక వ్యవస్థలో ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి ఐటీ ఉద్యోగాలు కావచ్చు ఇతర ఉద్యోగాలు కావచ్చు చాలా రావచ్చు నేను కాదనట్లేదు ఐ పబ్లిక్ సెక్టార్కి ఎవరు వస్తారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వస్తారు డిఎస్సి ఎక్కడ పోయింది జూనియర్ లెక్చరర్స్ ఎక్కడ పోయింది డిగ్రీ లెక్చరర్స్ ఎక్కడ పోయింది గ్రూప్ వన్ ఎక్కడ పోయింది గ్రూప్ టూ ఎక్కడ పోయింది నిన్నగాక మొన్న ప్రవళిక చనిపోయింది ప్రవల్లిక చనిపోయినప్పుడు ప్రవళిక పరిస్థితి ఏంటిది ఆమె అసలు గ్రూప్స్కి అప్లై చేయడం ఇందాక మీరు చూపించారు ఆమె అప్లై చేసిందా చేయలేదు ఒక అభూత కల్పనలు చచ్చిపోయిన అమ్మాయి మీద కనీస కనికరం లేకుండా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎఫ్ఐఆర్ అటాక్ చేయడం ఇట్లా వాళ్ళు ఆంటగట్టడం ఇట్లాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎంత అహంకారం ఎంత దురహంకారం కాకపోతే కనీసం ఒక్క మాట నిరుద్యోగుల గురించి నిన్న మేనిఫెస్టోలో మాట్లాడలేదే ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో లక్ష ఉద్యోగాలు అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇంటికో ఉద్యోగం అన్నాడు ఒక్క ఉద్యోగం ఇచ్చిండా ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు కోర్టు మెట్లు ఎక్కినాయి ఎన్ని ఇప్పుడు అసలు ఎంత దయనీయ పరిస్థితి అంటే సిగ్గుచేటు చెప్పుకోవడానికే తెలంగాణ సమాజానికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సిగ్గుచేటు అత్యున్నతమైనటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ దాన్ని రెండు సార్లు రద్దు చేసిండ్రు ఎవరి వల్ల జరిగింది అవకతవకలే కదా ఒక నైతిక బాధ్యత వహించాలి కదా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఖచ్చితంగా ఒక నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే దాదాపు ఎనభై శాతం మంది యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదే ఉద్యోగాల కోసం అటువంటి యువతను ఇలా రోడ్ల మీద నిలబెట్టి ఇలా డిఎస్సి వేయకుండా మీరు ఇతర ఇతర ఏవి వేయకుండా వేసిన ఉద్యోగాలను కూడా మీరు కోటు ఎక్కితే అవి రద్దవుతా ఉంటే ఇప్పుడు తొమ్మిదేళ్ల నుంచి వెళ్ళి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వేసిండా ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు నియమించిండ్రు ఒక పోలీస్ ఉద్యోగాలు మాత్రం వేసిండు ఎందుకు వేసిండు అడుగడుగున ఆయనకి భద్రత అవసరం కాబట్టి వేసిండు ఒకటి రెండు వేల పద్నాలుగు సంబంధించి ఇందాక మీరు చెప్పినటువంటి విశ్లేషణ నేను చెప్తాను రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవిత ఆస్తులు ఎంత ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మనం నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన భాష వెక్కిరించబడ్డది మన యాస ఎక్కిరించబడ్డది కానీ ఇలా మీరే వెక్కిరిస్తున్నారు కదా కనీసం ప్రగతి భవన్ గేట్ గాడి కూడా రానియ్యారు కదా కనీసం సెక్రటరీ మొన్న నిర్మించిన సెక్రటరేట్లకు కూడా రాణిస్తలేరు కదా మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఎక్కడికి రాణిస్తున్నారు ప్రజల్ని మనం ఏదో బయట చెప్పుకోవడానికి కాదు కదా బతుకం ఎత్తుకొని పోయి అధికారంలోకి వచ్చింది మీ బిడ్డ ఎంపీ అయింది ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది ఆ బిడ్డని ఎమ్మెల్సీ మీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే తీసుకొచ్చుకునేందుకు మహామహా తంటాలు పడ్డారు ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా పరువు పోతుంది అన్నట్టు మాట్లాడాను మరి ఇలా ప్రవళిక చచ్చిపోతే పరువు పోతలేదా తెలంగాణ పరువు ప్రవళిక చచ్చిపోతే పరువు పోతలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయం ఇలా రైతులకు సంబంధించి మాట్లాడుతాను నా భర్త మీరు వెళ్ళి వాకప్ చేసుకోండి నాది జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం నర్మేట మండలం మాది హెడ్ క్వార్టర్ నర్మేట మండలం కోఆపరేటివ్ బ్యాంకులో అరవై తొమ్మిది వేల రూపాయల లోన్ తీసుకున్నాడు కార్పో క్రాప్ లోన్ వరకు మేము నాలుగు సార్లు మిత్తి కట్టినాం ఇప్పటి వరకు ఆ లోన్ రుణమాఫీ కాలేదు లక్ష రూపాయల లోపు రుణమాఫీయే నువ్వు చేయలేదు రైతులకు ఇచ్చింది ఏమున్నది ఒరే ఒరి వెయ్యి 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 అని చెప్పి ఒరేస్తే ఉరి అని చెప్పేసినాడు ఉరి అని చెప్పేసి మాట్లాడతాడు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇవాళ ఏం జరుగుతా ఉన్నది రైతు బంధు పథకం పేరు మీద మాట్లాడుతున్నాడు అంతా మా అప్పుడు అది ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే ఇట్లా ఒక అభూత కల్పన లాగా చూపిస్తా ఉన్నాడు రండి మాతో పాటు రైతుల దగ్గరికి ఎక్కడ వందల పొందిరు రైతు బంధు ద్వారా రెండు మూడు ఎకరాలు ఉన్న ఉంటారు పేదలు రైతులు ఐదు ఎకరాలు పది ఎకరాలు నువ్వు పరిమితి పెట్టి అదే రైతు బంధును నువ్వు పదిహేను వేలో పదహారు వేలో చేసి ఇచ్చుంటే నిజంగా మేము అప్రిషియేట్ చేసి ఉండే వాళ్ళం ఇవాళ నువ్వు ఇంటికో ఉద్యోగం సంగతి పక్కకు పెట్టు కనీసం ఒక యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా మేము సంతోషపడేటోళ్ళం అవి కూడా మీరు ఇవ్వలేదు ఇవాళ మహిళలకు సంబంధించి ఎక్కడిది గవర్నమెంట్ ఉద్యోగాలు తిని ప్రైవేట్ సెక్టార్ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు గవర్నమెంట్ ఉద్యోగం కల్పించడం గవర్నమెంట్ విద్య ఇలా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను స్కూల్ ఏమైనాయి ప్రతి ఊరికి రండి గవర్నమెంట్ స్కూల్ ఏమైనాయి గవర్నమెంట్ కాలేజీలు ఏమైపోయినాయి ఇలా యూనివర్సిటీలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయి రిక్రూట్మెంట్ ఎక్కడ ఉన్నది మా మౌలిక వసతులు ఎక్కడ ఉన్నాయి ఉస్మాని యూనివర్సిటీకే రండి నువ్వు సీసీ కెమెరాలు పెట్టి పోలీసులను పెట్టి భద్రత పెట్టుకున్నావు కానీ లైబ్రరీ పరిస్థితి ఏంది హాస్టల్ పరిస్థితి ఏంది టీచింగ్ నాన్టీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఏది ఇవన్నీ ఎక్కడ పోయింది నేనేమంటున్నా అంటే ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ రవాణా రైతులకు గిట్టుబాటు ధర వాళ్ళకు కావాల్సిన నాణ్యమైన ఎరువులు నాణ్యమైన విత్తనాలు ఇవన్నీ బాధ్యత ఇదంతా ప్రభుత్వ బాధ్యత మీరు పబ్లిక్ సెక్టార్ గురించి మాట్లాడండి ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో కంపెనీలు వస్తాయి ఎన్నో పోతాయి ప్రైవేట్ సెక్టార్లో ఎప్పుడు ఉద్యోగ భద్రత ఉంటుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు అయినా కూడా ప్రజలను ఆకట్టుకునేందుకు మరిన్ని ఆకర్షణ పథకాలు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో అనేది బీజేపీ పెడుతుంది మేనిఫెస్టో మానిఫెస్టోనే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటారు ప్రజలు మీ వైపు ఎందుకు ఎందుకు ఉండాలంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి మీకు అధికారం ఇచ్చిన తర్వాత ఈ రెండు టర్ములు ప్రజలు చూసినారు మేము మా రాహుల్ గాంధీ గారి భారత్ భారత్ జోడో యాత్ర కావచ్చు మా బ మా బట్టనే చేసినటువంటి పాదయాత్ర కావచ్చు రేవంత్ అనే చేసినటువంటి పాదయాత్ర కావచ్చు ఇంకా ఇతర సందర్భాల్లో మేము నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళం మా కాన్స్టిట్యున్సీలో ఉన్నాము మేము బయట మొత్తం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రజల్లోకి మేము ఉద్యమంలో అయితే ఎట్లెళ్ళి మేము అవేర్నెస్ చేసినాము ఇలా అట్లనే మేము ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళి మేము కనుక్కుంటున్నప్పుడు మాకు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు డబల్ బెడ్రూమ్ వెళ్ళు ఒకటి చెప్తా ఇవాళ మీరు వెళ్ళి వెళ్ళి చూడండి అంతేందుకు ఇక్కడ ఓపెన్ చేయండి ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా మీరు మీ ఛానల్ అనే ఓపెన్ చేయండి కనపడుతుంది డబల్ బెడ్రూమ్ ఇల్లు లీక్ ఎట్లా అవుతున్నాయో వాటర్ ఎట్లా దసికి ఎట్లా కూలిపోతున్నాయో నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి వాటిని కనీసం లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో కూడా పంపకం చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఇంకో లక్ష బెడ్రూమ్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మాట్లాడుతున్నాడు తర్వాత దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు ఇలా దళిత బంధులో జరుగుతున్నటువంటి అవినీతి రైతు బంధులో జరుగుతున్నటువంటి అవినీతి రైతు బంధులు అయితే పేద రైతులకు లబ్ధి పొందిందే లేదు గిట్టుబాటు ధర అంతకన్నా లేదు రైతు రుణమాఫీ అంతకన్నా లేదు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా లేవు ఖచ్చితంగా చేస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది జంబో డిఎసీ లాంటి డిఏసీ లేచి ఒక ప్రణాళిక బద్దంగా పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ ఇవాళ ఇచ్చిన హామీ నెరవేర్చినటువంటి చరిత్ర ఉన్నది ప్రజలంతా కూడా పడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ అదే వచ్చింది ఇప్పుడు మనకి మహిళా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ సంబంధించి పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో దఫా దఫాలుగా మేము ఒక షెడ్యూల్ లాగా అన్ని చేసుకుంటూ వచ్చేటప్పటికి మనకు ఇప్పుడు దాన్ని ఏమంటా మనకి ఎన్నికల కూడా వెనుకబడి కాదు లేదు లేదు మనం ఇప్పుడు ఏదైనా కూడా వెనుకబడి కాదు అది మనం కొన్ని సందర్భాల్లో చాలా కీలకమైన బీసీ డిక్లరేషన్ ఏమో ఏమో చేస్తాం చేస్తాం మనం వెనుక తొందరపడాలి ఇంకా మాకు మాకు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు మా ప్రియాంక గాంధీ గారు వస్తా ఉన్నారు ఇవాళ మాకు సభలు జరగబోతా ఉన్నాయి వాటిలోనే మా అన్ని డిక్లరేషన్స్ వస్తాయి చూద్దాం ఇక